చిత్తాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో. అక్కడ ఇక్కడ అని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి 25 జిల్లాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోగా, ప్రైవేటు కంపెనీలు రాకపోగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేదా ఒక లెవెల్ ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉందో ఇవాళ అందులో సగం మందికి కూడా లేవు. అంటే వ్యాపారాలు లేక అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా తీసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అంటే ముఖ్యంగా పేద వ్యాపారాలు పెరుగుతాయి, వ్యాపారస్తులు పెరుగుతారు, ఇంకో జనం పెరుగుతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు నేను విశాఖలో మకం వేస్తానంటే విశాఖ నుంచి హైదరాబాద్ పారిపోయే పరిస్థితులు ప్రజలు, అంటే అంత భయప్రాంతులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిల్చున్నటువంటి వ్యక్తులకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తే ఒక సిగ్నల్, 2024 ఎన్నికలకి రేపు మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి వేసే ఓటు ఒక సిగ్నల్కి వెళ్ళాలి రాష్ట్రానికి. రాష్ట్రానికే కాదు, ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అని పిలువబడే ఆంధ్రప్రదేశ్ ఇవాళ అధోగతి పాలైపోయింది, బీహార్ కంటే వెనకబడిపోయింది. అంత చరిత్ర గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక తీసుకెళ్ళనటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేము, ఇంకా రాబో తరాల్లో కూడా ఇలాంటి వ్యక్తిని చూడలేము. అంటే ఇలా అంత అలాగా ప్రజల నెత్తి మీద చేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ ఎన్నికలు మాత్రం ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నా, ఇక్కడ మా పార్టీ క్యాడర్, మా పార్టీ నాయకులు, ఇక్కడ రాజబాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. మన పదవులు ఇచ్చింది ఒక గౌరవం కోసం ప్రజల్లో. ఇక్కడ ఇన్ఛార్జ్ గారు రాజబాబు గారు, పోరాడే రాజబాబు గారు, ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి 18,000 ఓటింగ్లో 18,000 తెలుగుదేశం పార్టీకి పడాలి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రావాలి. ఎందుకంటే ఒక సిగ్నల్, తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొన్ని లోపాలు ఓడిపోయింది కానీ యాక్చువల్గా అయితే భీమిలి సీటు ఓడిపోవాలి. భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, దాంట్లో రెండో ప్రశ్నే లేదు. కాబట్టి రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు 18,000 తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడాలి. ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవి గారు ఉన్నారో ఆయనకి వేసి మళ్ళీ భీముల్ని మరొక్కసారి తెలుగుదేశం కోటలో కోట ఇది అని ఇక్కడ ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్, వీళ్ళకి నియోజకవర్గాలు మారడం అలవాటు, పార్టీలు మారడం అలవాటు. మనందరం ఇదే పార్టీలో ఉంటాం, వచ్చినా బతికినా పోరాటం. వీళ్ళది అలా కాదు, ఇవాళ ఒక పార్టీలో ఉంటారు, రేపు ఒక పార్టీలో ఉంటారు, ఇవాళ ఒక నియోజకవర్గం, రేపు ఇంకో నియోజకవర్గం. కాబట్టి మీ సత్తా చూపించండి. భీమిలిలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అనేది మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూపించాలి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో 175కి 175 స్థానాలు తెలుగుదేశం పార్టీని గెలుస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి అంటాడు మేము సింగిల్గా పోటీ చేస్తామంటే 175కి 175 స్థానాలు వస్తాయని చెప్పరే, నేను చెప్తున్నాను అంటే మీరు కలిసి వెళ్తారా అని ఒక్కటి గ్రహించండి. మంచివాడితో మంచివాడు కలవడానికి సిద్ధంగా ఉంటాడు, చెడ్డవాడితో ఎవడైనా కలుస్తాడా?
జగన్మోహన్ రెడ్డితో ఎవరు కలిసే ఆలోచనలో లేరు, ఎవరు కలవరు. కాబట్టి అతను సింగల్కి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కల్పించగలిగే వ్యక్తి, పేదవారికి పని కల్పించి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి, నీకెవరు కలిసి వస్తారో, నీకెవరు కలిసేవారు కాబట్టి 170 స్థానాల్లో నువ్వే పోటీ చేస్తావు, 25 పార్లమెంట్లో మీ పార్టీ పోటీ చేస్తుంది. ఒక్కసారి రా అధికారం పోయిందనుకో, నీకు వచ్చేసారి కూడా మళ్ళీ ఎలక్షన్ అంటూ ఉంటే 170 స్థానాల్లో నీ క్యాండిడేట్లు కూడా ఉండరు. అప్పుడు అవసరమైతే 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయొచ్చు. ఈ మాట కూడా అంటే నేను ఒక్కనే పోటీ చేస్తాను 170 స్థానాల్లో, ఎవరైనా వస్తారో 170 స్థానాల్లో మీరు పోటీ చేయగలరా అంటే, ఎందుకంటే క్యాండిడేట్లు దొరకరు కాబట్టి. కాబట్టి ఇవన్నీ ఒట్టి మాటలు, ప్రజలు రెడీగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవి గారికి ఓటేసి ఒక సిగ్నల్, రాష్ట్రాన్ని బాగుపడితే నెక్స్ట్ రాబో తరాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక మెసేజ్ చదువుకున్న వాళ్ళ ద్వారా ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పాదయాత్ర ముందు అనుకున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందే మనసులో తెలుసు ఏమనంటే, నేను అధికారంలోకి వస్తే మీ అందరి నెత్తిలో చేయాల్సాను బాబు. అలాగే ఆయనకి దాదాపు 4 సంవత్సరాలు, ఒక నెల 2 నెలలు అటు ఇటుగా 4 సంవత్సరాలు అవ్వతుంది. ఈ 4 సంవత్సరాల్లో విశాఖపట్నం ఉద్యోగాలు, లేకపోతే పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దుతానో, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావాలనో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది 13వ తారీఖు, రేపు ఎల్లుండంటే ఒక 10 రోజుల ముందు, ఒక 10 రోజులు బట్టి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇంకా ఇతరులు అధికారులు కానీ ఏ పని చేయకుండా మొత్తాన్ని ప్రజలు చూపు ఇటు మళ్ళించి పేద పరిశ్రమలు తీసుకొచ్చేస్తాను అని మళ్ళీ మరొకసారి చదువుకున్న వాళ్ళని మోసం చేయడానికి రేపు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పెద్ద నాటకానికి మళ్ళీ తెరలేదు. కాబట్టి ప్రజలు మాత్రం ఎన్ని గుర్తుపెట్టుకోవాలా, 4 సంవత్సరాలలో గుర్తుకురాంది, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎందుకు గుర్తుకొచ్చింది చెప్పండి. చంద్రబాబు గారు ఎన్ని బాధలే బాధలని వెళ్తేనేమో, ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ, ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఎన్నికల కోడు. ఈయన వారు అధికారుల్ని ప్రజాధనాన్ని వృధా చేయడానికి మాత్రం ఎన్నికల కోడ్ లేదు. వాళ్ళు ఈయన పరిశ్రమలు తీసుకురాకపోగా రేపు కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల స్టెంట్, చదువుకున్న వాళ్ళని మోసం చేయడానికి పరిశ్రమలు తెస్తానని. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చదువుకున్న వాళ్ళకి వస్తాయి కదా, కాబట్టి ఇదొక స్టెంట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టే రేపు ఎల్లుండు ఏదైతే సమ్మెట్ పెడుతున్నారో దాన్ని చూసి ప్రజలు మోసపోకండి. మీ ఉద్యోగాలు 10 రోజులు బట్టి ఉద్యోగాలు మీరు మానుకొని జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నటువంటి పన్ను కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అక్కడికి పరిశ్రమలు వచ్చినాయి, బయట రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చారు ఈ రాజధాని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి విజనుంది కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి అయిద్దని ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వచ్చి విజయవాడ కిటకిటలు ఆడిపోయారు. మాది విజయవాడ కాదు, ఇప్పుడు నేను వైజాగ్ నన్ను వచ్చా, నన్ను నుంచి మాట్లాడుతుంటే వైజాగ్లో పలానాడు ఫోన్ చేయాలని ఫోన్ చేస్తే నేను హైదరాబాద్లో ఉన్నాను అన్నాడు. అదేంటి అన్న అంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని పెడతారన్నాడు కదా, అందుకే మేము నిజం ఇది మీరే ముందు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తానన్నాడు,
అందుకే ఇక వ్యాపారాలు ఏమన్నామని నేను హైదరాబాద్ వచ్చేసాను అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఇక్కడ భయపడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తాడంటే అక్కడ భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఇక్కడ భూముల వాల్యూ ఎక్కువ, చాలా భూములు ఉన్నాయి. ఈ భూముల మీద విజయసాయిరెడ్డి కన్నేసి దాదాపు 50,000 కోట్ల రూపాయలు కన్నీ సంపాదించింది. విజయసాయిరెడ్డి 50,000 కోట్లు సంపాదిస్తే ఇంకో సంవత్సరం టైం ఉంది, మనం 5,00,000 కోట్లు సంపాదించని ఆయన ఇక్కడ మకాం వేయడానికి చూస్తున్నాడు. కాబట్టి ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో, ఎవరైతే పొలాలు ఉన్నాయో, వీళ్ళందరూ కూడా ముందు జగన్మోహన్ రెడ్డి కనబడకూడదని పారిపోయి వైజాగ్లో తల్లాచుకున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఎన్నికలు వస్తారు జగన్మోహన్ రెడ్డిని ఓడియడానికి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాజధాని అంటే అక్కడ భయపడిపోయి ప్రజలు భయప్రాంతులు అయిపోతున్నారు. జగన్మోహన్ అందుకే చెప్తున్నారు 13 జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ గురించి కాదు, అభ్యర్థి గురించి కాదు, మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారికి అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎలా వస్తాడు, ఇక్కడికి వచ్చి రాజధాని ఎలా పెడతాడో మీరు చూడొచ్చు. ట్యాక్స్ అంటే ఆయనకు వచ్చినాయి ఇన్కమింగ్ ట్యాక్స్ లేచి ఆయన దగ్గరకు వచ్చినాయేమో అని ప్రజలకు ఒక ఉద్యోగం కూడా రాలి ఆయన ముందరైన తర్వాత. ఇక దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఆయన ఎన్నిసార్లు చెప్తే మనం అన్నిసార్లు చెప్పాం కాబట్టి ఐటీ అనే పదానికి ఆయన అర్థం మార్చేశాడు. ఐ అంటే ఇన్కమింగ్, టీ అంటే ట్యాక్స్, అంటే ఆయనకు ఒక్కడికి ఇన్కమింగ్ ట్యాక్స్ అది.